జై శ్రీరామ్ ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది దీంతో పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదని గుర్తు చేశారు మనకు ఒక చరిత్ర ఉంది కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్ తో కలిసి పనిచేయాలనుకుంటుంది మేమెప్పుడు శాంతి స్నేహపూర్వక వాతావరణం వరణాన్ని ప్రోత్సహిస్తాం మా ప్రజలతో పాటు ప్రభుత్వం భారతీయులకు ఘనస్వాగతం పలుకుతుంది దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను అని పీటీఐ వీడియోస్కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైసల్ అన్నారు ప్రధాని మోదీ భారత్లో అంతర్భాగమైన లక్షదీప్ దీవులను జనవరిలో సందర్శించిన విషయం తెలిసిందే అక్కడ పర్యాటక అద్భుతాలను హైలైట్ చేస్తూ ఫోటోలు వీడియోలు ఎక్స్లో పోస్టు చేశారు దీనిపై అనవసరంగా జోక్యం చేసుకున్న మాల్దీవుల మంత్రులు భారత్తో పాటు ప్రధానిపై కూడా నోరు పారేసుకున్నారు దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి మరోవైపు చైనా అనుకూలడైన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించడంతో సంబంధాలు మరింత క్షీణించాయి ఈ పరిణామాల మధ్య మాల్దీవులకు వెళ్లడానికి సిద్ధమైన ప్రముఖులు సహా అనేక మంది భారతీయులు తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు విమాన హోటల్ బుకింగ్లను క్యాన్సిల్ చేశారు కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్లు నిలిపివేశాయి దీంతో ఎప్పటి వరకు మాల్దీవులను సందర్శిస్తున్న పర్యాటకుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఆరు స్థానానికి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు తొలి నాలుగు నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య దాదాపు యాభై శాతం పడిపోయింది పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాదిలో మే నాలుగు నాటికి నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు క్రితం జనవరి ఏప్రిల్ ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై ఐదుగా ఉంది ముయజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక వెల్లడించింది చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలు దువ్వాడు అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్ జోక్యం ఎక్కువవుతుందంటూ ప్రచారం చేసి సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే ఇంకా మాల్దీవులకి అంతమంది వెళ్తున్నారంటే ఇంకా మనకి సిగ్గు లేనట్టే లెక్క కేవలం నలభై శాతం యాభై శాతమే తగ్గారు అంటే అంటే సగం మంది ఇంక వెళ్తున్నట్లే కదా డెబ్బై అంటే నలభై వేల మంది వెళ్ళారంటే ఇంకా వాళ్ళకి బుద్ధి లేదా నలభై నాలుగు వేల మంది వెళ్ళారు ఈ జరిగిన తర్వాత కూడా ఇది పరిస్థితి బట్ వాళ్ళు కూడా పూర్తిగా ఆగిపోతే ఇంకా మాలదీవులు అడుక్కునే పరిస్థితిగా వస్తుంది ఎందుకంటే ఎక్కువగా మాలదీవులు సందర్శించేది మనమే మనం ఇంకా పూర్తిగా ఆ ఉన్న కొద్ది మందికి కూడా కొంచెం ఆ వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండి మానేస్తే మనం ఏదో ఒకరోజు మనల్ని ఇంకా కాలు పట్టుకునే పరిస్థితి మొయీజీ గడికి అలాగే మాల్దీవుల పరిస్థితి మాల్దీవులకి వస్తుంది చైనా సంఖ్య నోకుతుండ్రు వీళ్ళందరూ ఏదో ఒకరోజు చైనా వీళ్ళందరినీ నట్టేట ముంచేస్తుంది అప్పుడు మళ్ళీ భారతే కావాలి టూరిజం తగ్గిపోతే భారతే కావాలి కానీ భారత మీద నిందలు మాత్రం ఆపరవు భారత్ని ఏ విధంగా డౌన్ చేయాలో అలా చేస్తారు మళ్ళీ భారత్ని బ్రతిమాలితాడు అసలు అందితే జుట్టు అందకపోతే కాలు ఎంత తొందరగా ఎలాగరా మనసులో మారిపోతాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్